సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలో అక్కడ స్టడీ సర్కిల్ ఏర్పాటు కోసమని గత ఎమ్మెల్యే రామరెడ్డి దామోదర్ అక్కడ పనిచేసినప్పుడు స్టడీ సర్కిల్ కోసమని ఎకరన్నర భూమిని కేటాయించారట. తర్వాత తర్వాత కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ 10 సంవత్సరాలు ఎకరన్నర భూమి కాస్త పూర్తిగా దాన్ని కబ్జాపరమైన పరిస్థితి, ఎటువంటి అనుమతులు లేకుండా అక్కడ స్థానికంగా ఉండే కొంతమంది నాయకులు, మాజీ అక్కడ ఉన్నటువంటి మాజీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఇద్దరు కలిసి పూర్తిగా దాన్ని కబ్జామయం చేసిన ప్రయత్నం చేశారట. కొంతమంది ఇక్కడికి అర్జీ ఇచ్చేందుకు వచ్చారు. ప్రజాభవన్ కార్యక్రమానికి ఏం జరిగింది అసలు? సూర్యాపేట జిల్లాలో అక్కడ ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్కు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే, దానికన్నా ముందు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటిది గతంలో ఓపెన్గా కాకముందు అది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఉండే, చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలు నగరకల్ అయినా తుంగతుర్తి అయినా కోదాడైనా హుజూర్నగర్ అయినా అది ఒక సెంటర్ హబ్బుగా ఉండేటటువంటిది ఎడ్యుకేషన్కు. ఈరోజు అద్దంకి దయాకర్ చూసినా కానీ, యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్లు చూసినా, ఆ రోజు ఎస్వీ డిగ్రీ కాలేజీలో చదువుకొని ప్రొఫెసర్లు ఉన్నత ఉద్యోగాలకు ఎదిగినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఈ సెంటర్ పాయింట్కు ఉన్నటువంటి సూర్యాపేటలో ఒక అసిస్టెంట్ సర్కిల్ ఏర్పరిచినట్టయితే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగాలు గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి, అదే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జాము గ్రూప్ 2 సర్వీసులు అయినటువంటి ఎస్ఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా నింపేటటువంటి ఎగ్జామ్లకు ఇది సెంటర్ అప్పుగా ఉంటుంది. చదువుకుంటారు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 100 రూపాయల నుంచి 1000 రూపాయలు 500 రూపాయలు ఉన్నటువంటి రూమ్ రెంట్లు ఈరోజు అనామాతంగా 2000 3000కి వెళ్ళినాయి. బ్యాచులర్స్కు అసలు రూములు రెండు అయినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చేసినటువంటి అప్పుడు స్టడీ సర్కిల్ని కేటాయించారు. ఈ స్టడీ సర్కిల్ని కేటాయించిన నేపథ్యం ఇది. ఇక దాని తర్వాత జరిగినటువంటి భూదందాలు ఏం జరిగినాయంటే, ఈ జగదీశ్వరరెడ్డి మనుషులు ఎక్కడున్నా ఎక్కడ భూమి ఉంటే అక్కడ దాన్ని కబ్జాలు పెట్టడానికి కబ్జాకోరులుగా లంగాలుగా దగోకోరులుగా లతుకారులుగా ప్రజల మీద పడి పీడించినటువంటి వైనాన్ని మనం చూసినాం. ఎటు చూసినా ఉష్కదంద భూదందాలు చేసినటువంటి ఈరోజు జగదీశ్వరరెడ్డి మనుషులు కనీసం విద్యా కుసుమాలుగా వెదిగి విద్యార్థులు బాగుపడేటటువంటి ఈ భూమిని కూడా వీళ్ళు కబ్జా చేసిర్రు. దాన్ని స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వీళ్ళందరూ దందా చేసిర్రు. జగదీశ్వరరెడ్డి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని, అయ్యా మీరు ఈ ఉద్యోగాలు నింపుతుంటున్నారు ఎన్నో అని చెప్తున్నారు, ఈరోజు మా భూములు దగ్గర మీ ఎమ్మెల్యే మీ మనసులు మీ దగ్గర ఉన్నటువంటి మనసులే కబ్జా చేసిర్రు అంటే కాళ్ళు పట్టుకున్నాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం, అందరి నాయకుల దగ్గరికి వెళ్ళినాం. ఇదొక్కటే కాదు, చదువుకుంటేందుకు లైబ్రరీలు కూడా పెట్టమని పేపర్ లీక్ అయినప్పుడు జగదీశ్వరరెడ్డి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పడితే, అరే నాయన పేపర్ లీక్ కాళ్ళు పట్టుకోవాలి, కాళ్ళు పట్టుకున్నాం కూడా, కాళ్ళు పట్టుకుంటా కూడా ఏమన్నారు తెలుసా వాళ్ళప్పుడు, పేపర్ లీక్లు అనే సర్వసాధారణం, ప్రతిపక్షాల కోతి గొబ్బెర్చిపోతు దొరికినట్టు చేస్తున్నారు మీరు అనే సర్వసాధారణం కాదు, ఇది అసలు మామూలు విషయం నాయన, కోతి గొబ్బెర్చిపోతు దొరికినట్టు చేస్తారు ప్రతిపక్షాలు. మీరే చెప్పుడు కాదు, మమ్మల్ని నీ నుంచి తోసేస్తే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు సెక్యూరిటీ గార్డులు తోసేస్తే 5 మీటర్ల దూరాన పడ్డాం మేము. ఆ రోజు నుంచి మేము అనుకున్న ఒక్కటే ఈ బీఆర్ఎస్ని బొంద పెట్టాలని చెప్పేసి వచ్చి శపథం చేసి ఇక్కడ వచ్చేసి సౌత్ తెలంగాణలో బస్సు యాత్ర కూడా చేసినాం మేము. మా మీద కేసులు పెడతానా కానీ భయపడలేదు. ఒకటే కాదు, జగదీశ్వరరెడ్డి కబ్జాలను ఎందుకు కబ్జా చేయాల్సి వచ్చింది అంటే, ఈరోజు జగదీశ్వరరెడ్డి ఏదైతే మేము ప్రధానంగా అభివృద్ధి చేసినాం అని చెప్పుకుంటున్నారో, చెరువు కట్ట అనేది ఉంటుంది, చౌదరి చెరువు, దాన్ని సద్దల చెరువు అంటారు, బతుకమ్మలు అల్లనే వేస్తారు, దాని కిందనే జస్ట్ చెరువు కట్టకొక్క 10 ఒక 50 మీటర్ల దూరంలోనే ఉంటుంది అన్నమాట ఈ అసిస్టెంట్ సర్కిల్ కేటాయించినటువంటి భూమి. అక్షరాల ఈ భూమి యొక్క విలువ ఎంత ఉంటుంది అంటే, ఇవాళ 10 నుండి 20 కోట్లు ఉంటుంది. కాబట్టి అక్కడ బీఆర్ఎస్ నాయకులే కబ్జా చేసిర్రు. జగదీశ్వరరెడ్డి కనుసన్నల్లో లేదు, నల్లగొండ జగదీశ్వరరెడ్డి కనుసన్నల్లో ఉందని చెప్పుకున్నారు కదా జగదీశ్వరరెడ్డి ఇట్లా అంటే ఊ అంటే, తెలంగాణ మొత్తం గతంలో ఆయన కనుసన్నలలో ఆయన షాడమ్మ ముఖ్యమంత్రిగా పనిచేసిండు కదా, నైట్ పూట ఏముంది కేసీఆర్కి ఏ మందు కలపాలి, అలా ఏ ఐసు ముక్కలు వేయాలనేటటువంటి వ్యక్తి అయినా కదా, ఆయన నైట్ ఐసు ముక్కలు వేయాలి, ఇక్కడ ఐసును కరిగించినట్టు భూమిని కబ్జా చేయాలి, కరిగించుకోవాలి. ఇక నేను అనేది ఏంది, అందరు మీ మీడియా వాళ్ళలో మీ ఛానళ్ళలోనే తెలంగాణ సమాజం మొత్తం కాదు, మీ ఛానళ్ళలో నేను అనేది కాదు, మీ ఛానళ్ళల్లో ప్రజలు ఎన్నో రకాలుగా చెప్పారు ఆయన ఐసు ముక్కలు, బ్లీజర్ ఐసు ముక్కలు వేస్తాడా, కీన్లీ ఐసు ముక్కలు వేస్తాడా, ఆయనకు ఫారెన్ మందు పోస్తాడా, ఏ మందు పోస్తాడు, ఈయన మంత్రికి ఎంత దగ్గర, ఈయన కరెంటు బిల్లులు ఎట్ట చేసిండు, ఈయన ఎన్ని రకాలుగా కబ్జా చేసిండు, సూర్యాపేటను ఎట్ట చేసిండు. ఆయన 2014 ఎన్నికలకు వచ్చినప్పుడు మా ఊరి నుండి 5 లక్షలు ఆయనకు పార్టీ ఫండ్కి ఇచ్చినాం, ఆయన ఏం లేదు ఆయనకు. ఆ రోజు శశిధర్ రెడ్డి పైసలు తీసుకొని తిరిగిండు. ఆ రోజు సూర్యాపేటకు వచ్చినప్పుడు ఆయనకు ఏమీ లేదు. ఈరోజు 2000 కోట్లకు అధిపతి అని చెప్తున్నారు అందరూ.
ఆయన మీద మేము సిట్టింగ్ జడ్జి విచారణ అడుగుతున్నాం. సౌత్ సౌత్ దక్షిణ తెలంగాణ మొత్తం తిరిగినాను పాదయాత్రలు లేకపోతే యాత్రలు చేసేసి బీఆర్ఎస్ ఓడగొట్టిన అంటున్నావు. నేను జగదీష్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఏం పాటేసిందంటే తాతలు తండ్రులు దిగొచ్చిన బీఆర్ఎస్ టచ్ కూడా చేయలేరు అంటున్నాడు. బీఆర్ఎస్ టచ్ కాదు, వాళ్ళు ఒకటే ఉంది, ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది ఎంపీ ఎలక్షన్లలో ఒక్కటి కూడా గెలవలేదు అనుకో, ఇది ఖచ్చితంగా డబ్బా మూసుకోవడం ఇలా దుకాణం ఎందుకు మూసుకుంటుంది అంటే, ఒక రాజకీయంగా అనుభవం ఉన్న వ్యక్తులుగా చెప్తున్నా, ఒక చదువుకున్న విద్యావంతులుగా చెప్తున్నాము, బీజేపీ అనేటటువంటి పాలసీ ఎట్లుంటుందంటే నేషనల్గా ఎక్కడ చూసినా కానీ స్థానిక పార్టీలు బొందబెట్టే క్రమంలో ఉంది. నెక్స్ట్ ఏమవుతుందంటే ఎంపీ ఎలక్షన్లు అయినాక అసలు తెలంగాణలో రాజకీయం స్టార్ట్ అవుతుంది. అప్పుడు కొంత కాంగ్రెస్ వాళ్ళు గుంజుకుంటారు, కొంత బీజేపీ వాళ్ళు గుంజుకుంటారు, బీఆర్ఎస్ను బొంద పెడతారు. ఇక్కడ నేషనల్ పార్టీలు ఈ రెండే ఎమర్జింగ్ అయితే ఈ రెండే ఉంటే బీఆర్ఎస్ ఉండదు. జగదీశ్వర్ రెడ్డికి అసలు ఇక ఏముండదు, మేము ఒకటే చెప్తున్నాం, కబ్జా కోర్ జగదీశ్వర్ రెడ్డి నీ కన్ను సన్నలలో జరిగేటటువంటి వీటికి కనుక నువ్వు ఇంకా ఫుల్ స్టాప్ పెట్టకుండా ఇంకా మా బీఆర్ఎస్ వస్తుంది, కాంగ్రెస్ని 6 నెలల్లో కూలుస్తాం, మా ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నావా? ఖబర్దార్ జగదీశ్వర్ రెడ్డి, నీకు ఎప్పటికైనా చెప్పిన, ఆ రోజు చెప్పినావు, ఈ రోజు చెప్పినావు, నువ్వు అధికారంలో ఉన్నప్పుడే 2 సార్లు నా మీద నీ అనుచరులు, నీ పిట్ట కిషోర్ అనుచరులు, మా సర్పంచ్ ఉష్కని అడ్డుకున్నప్పుడే నన్ను 30 మంది వినాయకుని నిమజ్జనం కాడ ఇది మాసులో అయిపోతుంది, నేను ఏమంటారుగా తెలంగాణలో ఒకటి ఉంటుంది అనేది నన్ను సంప్రదాయం చూసినప్పుడే నన్ను కొసేంటికతోటి మీ బీఆర్ఎస్ని తీసేసినటువంటి వాళ్ళం, ఈరోజు నీకు భయపడతా. మా అంటే ఏముంది, ఇంకో మనిషి పుట్టినప్పుడు ఆ శివుని ఆజ్ఞలు శివ కూడా ఒకటి అంటారు, పుట్టినరోజు డెత్ డేట్ను కూడా ఫిక్స్ చేసుకో వస్తాం. ఇది జీవితం చిన్నది, అందులో ఆడే డ్రామాలో మనం ఎంత మేము ఏం కోరుకుంటున్నాం అంటే జగదీశ్వర్ రెడ్డి అక్రమాలపైన, ఆయన అనుచరుల అక్రమాలపైన సిట్టింగ్ జడ్జి విచారణ జరగాలి. సిట్టింగ్ జడ్జి విచారణ మాకు సిబిఐల మీద వీటి మీద దేని మీద నమ్మకం లేదు, ఎప్పుడైనా సిట్టింగ్ జడ్జి విచారణనే అడుగుతున్నాం. ఆ సిట్టింగ్ జడ్జి విచారణ చేసినప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం పైన విశ్వాసం వస్తుంది. 10 సంవత్సరాలు ప్రయత్నం చేయలేదు, స్టడీ సర్కిల్ ఏమైనా అడగలేదు. 10 సంవత్సరాల ప్రయత్నం ఏంది, ప్రాణాలను చేతులలో పెట్టుకొని ఒక బల్చు ఇలా కేసీఆర్ అంటాడు బతుకుంటే బల్సాకు తినొచ్చని, అట్టా ప్రాణాలను చేతులలో పెట్టుకొని పోరాటాలు చేసినాం, ఆర్టీఐలు వేసి అన్ని వేసి తీసినాం, పేపర్లలో ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. ఆయన చేసిన సమస్య పరిష్కారం కాలేదు కదా, ప్రజావాళ్ళు ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందా? పరిష్కారం అంటే మనిషి ఎప్పుడైనా ఒక విశ్వాసంతో ఒక అవుతుంది అనేది ఒక నమ్మకంతో వస్తాడు, ఇక్కడికి అదే నమ్మకంతో వచ్చినాము. ఈడ కూడా కొన్నాళ్ళు పోరాటం చేస్తాం, అయితే అనేది ఒక నమ్మకం ఉన్నది. ఎందుకంటే మాకు చెప్పారు ఖచ్చితంగా ఈ దీని గురించి నీకు ఖచ్చితంగా కలెక్టర్ కాల్ వస్తుంది అన్నది, నా ఆధార్ నెంబర్ తీసుకుని నా ఫోన్ నెంబర్ తీసుకుని నా మెయిల్ ఐడి అన్నీ ఇచ్చిన, ఖచ్చితంగా దీంతో ఇంతటితోటి ఆపం. ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి చేసిన ఎన్నో తెలుసా, సూర్యాపేట కూతవేటు దూరంలోనే ఒక కుందేలు గుట్టలు అని ఉంటాయి, అక్కడ ముకుందపురం ఒక సర్పంచ్ ఉన్నాడు జనార్దన్ రెడ్డి అని, ఆయన పేరు కూడా నా పేరే. ఆయన ఏం చేసిండో తెలుసు, 5 హెక్టార్లకని తీసుకుంటు మైనింగ్, 5 హెక్టార్లకు పర్మిషన్ తీసుకొని ఆయన ఎంత లోతుకు కొట్టిండో తెలుసు, అలా బాహుబలి సినిమా లాంటి పెద్ద పెద్దది తీయొచ్చు మొత్తం అనం. మీకు తెలియదు సార్, ఈడ ఇప్పుడు బ్లాస్టింగ్ చేస్తే ఆడబడితే తెలుసా, పార్క్ అయితే హోటల్ దాటిన తింతలు ఆ రాళ్ళు పడితే తెలుసా, అక్కడ పోతే వాళ్ళు ఏమంటున్నారు అనుకున్నావు, అయ్యా మీరు కనుక అల్లకు పోయి వీడియోలు తీసిరు అనుకో, పైనుంచి ఒక రాయి వేస్తే నువ్వు చస్తావు, నీ బొక్కలు కూడా దొరకవు, నేను ఏదో యాక్సిడెంటల్లో చచ్చిండు, ఏదో పోరిని తీసుకొని వచ్చిండు, ఆన్ తీసుకొని వచ్చిండు అని ఒక కేసు పెడితే నీ కుటుంబం ఏడిపోతుంది, మీరు ఏడిపోతారు అన్నారు. ఈయనయి మైనింగ్ అక్రమాలు ఉన్నాయి, భూ కబ్జాలు ఉన్నాయి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ విద్యుత్తులో ఏం చేస్తారో తెలుస్తా సార్, ఇప్పుడు నేను చూపిస్తా. ఇక ఇంకా అసలైన టాపిక్ ఇప్పుడు చెప్తా వీళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకి ఇప్పుడు ఉంటుంది, వీళ్ళకు బడ్జెట్ రాలాలి అసలు ఇప్పుడు, ఎందుకంటే ఎంత ఆవేదంతో చెప్తున్నా తెలుసా. ఇది ఇక చూడండి బిల్లులు, ఈ కరెంటు బిల్లులు చూడండి, ఇది ఎంత, 27 యూనిట్లు వచ్చింది, 27 యూనిట్లు, ఇవన్నీ ఎస్సీలై ఎస్సీలకు. ఈ అప్పుడు అన్నో వాళ్ళ పాలసీ ఏంది, 2008లో రెండోసారి ఎలక్షన్లో గెలిచినప్పుడు 101 యూనిట్లు దాటితే 101 యూనిట్ల లోపు ఉంటే ఎస్సీలకు ఫ్రీ కరెంట్ అన్నారు. వాళ్ళకందరికీ డీలిస్ట్లో ఎందుకు వచ్చింది, డిమాండ్లో వీళ్ళ పేర్లు ఎందుకు వచ్చినాయి, ప్రతి ఒక్కరి నుంచి కరెంటు బిల్లు కట్టించుకున్నారు. నీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎస్సీలకు ఫ్రీ కరెంట్ అని కరెంటు బిల్లు కట్టించుకున్నవే, ఇప్పుడు వీళ్ళు మరి ఈ ఏ పాలసీ చేసుకోవాలి ఏందనేది తెలియదా? ఏం తెలియకముందే నువ్వు కరెంటు బిల్లు ఎట్ట కట్టించుకుంటావు, కరెంటు బిల్లును కట్టు, నువ్వు కట్టగ్రానికి ఇవాళ కేసీఆర్ చెప్తుండు కదా, మరి ఇదే మేము రఘమారెడ్డి దగ్గరికి పోయినాం, అలా జరుగుతున్నటువంటి అక్రమాలపైన రిక్రూట్మెంట్ అక్రమాలు. మీకు ఒక విషయం తెలుసా సార్, 30 రోజుల్లో కరెంటు బిల్లు కొట్టాలి, వీళ్ళు 2 రోజులు ఆగుతారు, 32 రోజులు అవుతుంది. ఈరోజు నాది 50 యూనిట్లు కాలిందనుకో ఒక స్లాబ్ అవుతుంది, 51 అయితే ఇంకో స్లాబ్ అవుతుంది, 100 అయితే ఇంకో స్లాబ్ అవుతుంది. ఈ స్లాబ్ల ద్వారా ఇట్లా అక్రమంగా బిల్లులు కొట్టించుకొని తీసుకొని రఘమారెడ్డి రిటైర్డ్ అయినటువంటి రఘమారెడ్డి నెలకు కేటీఆర్కి 8 కోట్లు పంపించిండు. ఈరోజు మియాపూర్లో కానీ పటాన్ చెరువులో కానీ ఎక్కడన్నా ప్రైమ్ లొకేషన్లో కనుక ఏఈ కానీ డిఈ కానీ కనుక అక్కడ ట్రాన్స్ఫర్ అడిగితే 80 లక్షలు తీసుకుని అడగవను నేను చెప్తా. నామంగట్టి ఎవరు తీసుకున్నారు, సీఎండీలు తీసుకుంటారు, ఇవన్నీ ఓడిపోతే జగదీశ్వర రెడ్డి పోతే సీఎండీ వయా జగదీశ్వర్ రెడ్డి వయా ప్రగతి భవన్, ఆ రోజు ఉన్నటువంటి ప్రగతి భవన్లో ఉన్నటువంటి కేసీఆర్కు కేటీఆర్ కేసీఆర్ పరివారానికి పోతాయి.
ఇట్లా విద్యుత్ సంస్థలు నాశనం చేసినటువంటి వాడు ఈరోజు జగదీశ్వర్ రెడ్డి దగ్గర జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తే ఆ పోస్టులు ఒక్కొక్క పోస్టును ఇంకా మీకు తెలియదు ఏందో తెలుసా సార్? 40 లక్షలకు 50 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ లేకుండా చేసిర్రు. జేపీఓ ఎగ్జామ్లలో జేపీఓ పోస్టులు 70 లక్షలకు సూర్యాపేట నుంచి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఇవి ఎవరు కనుక్కున్నారు? జగదీశ్వర రెడ్డికి దగ్గరకుండే మనుషులు అందరూ పోతారు, మా జగదీష్ అన్న తీసుకొస్తారు, అమ్ముకున్నారు పోస్టులు. ఆయన దగ్గర ఉండేటువంటి మనుషులు మేము లైవ్ కూడా పెట్టినాం ఎలక్షన్లప్పుడు, ప్రచారంలో కూడా మాకు వచ్చినటువంటి లైవ్లు కూడా పెట్టినిపించినాం. మమ్మల్ని అక్కడికే వచ్చి ఒక్కటే ఈ జగదీశ్వర్ రెడ్డి అక్రమాలపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి. ఈరోజు ఏదైతే ఎస్సీలకు కేటాయించి అసిస్టెడ్ సర్కిల్ కేటాయించినటువంటి భూమి ఉందో అది అసిస్టెడ్ సర్కిల్కి ఇవ్వాలి. అది కబ్జా పెట్టిన వాళ్ళందరి మీద పైన కేసులు పెట్టాలా, వీళ్ళని జైలుకు పంపించాలి, అంతే.